కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయ సభల్లో మొత్తం 888 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ నుంచి 543 మంది, రాజ్యసభలో 245 మంది సభ్యులతో ప్రస్తుత బలం 788. కొత్త పార్లమెంట్ హౌస్ సిద్ధమవుతోంది. 2022 నవంబర్ నాటికి చాలా వరకు అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 జనాభా లెక్కల తరువాత లోక్సభ నియోజకవర్గాల సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ డీలిమిటేషన్ సమయంలో సంఖ్యను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ కూడా 2026 జనాభా లెక్కల తరువాతే జరుగుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏ రాష్ట్రంలోనూ పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల పెంపునకు జనాభా ప్రాతిపదికన తీసుకోవద్దని వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు జనాభా ప్రమాణాలు దూరమవుతాయన్నారు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణం, అడవులు, సామాజిక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు అసెంబ్లీ సీట్ల పెంపును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ప్రస్తుతం ఉన్న 25 నుంచి 30 స్థానాలను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 5 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉంటాయని నేతలు చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ లో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ స్థానాలు పెంచాలని చట్టంలో ప్రతిపాదించారు. దేశంలో డీలిమిటేషన్ కమిషన్ ను రూపొందించే ముందు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచే ముందు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని నిబంధనలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ హౌస్ నవంబర్ నాటికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.